ప్రొడ్యూసర్ సార్ అయితే హాయిగా హ్యాపీగా మాట్లాడే మీ గురించి అంత కంఫర్టబుల్ ఎట్లా సార్ మీరు ఇన్ని కామెంటింగ్లు సోషల్ మీడియాలో ఇట్లా ఉండంగా కూడా అన్నింటికి దూరంగా ఉంటారు మీరు దేని కామెంట్ అవుతాయి సోషల్ మీడియాలో ఏమన్నా వస్తుంటాయి కదా ఎలాంటి మీ మీద రిమిరి క్రీల్ చేస్తుంటారు అవన్నీ చూసినప్పుడు నా మీద అసలు నాకు తెలిసి నన్ను ఎవరు మిమిక్రీ చేయలేడేవాడిని నా తిండి మిమిక్రీ అసలు పర్ఫెక్ట్ నా డైలాగ్ డెలివరీ కానీ ఇంతవరకు ఎవడ మిమిక్రీ చేయలేడేవాడిని నాకు తిండి ఇంపాసిబుల్ నా చెప్పినా ఫోక్రీ సినిమాలు అదే చెప్తారు సార్ ట్రై చేస్తాం సార్ ఏదో మందం అఫర్ ఫు త్రీకి అంటే రాదు కరెక్ట్ కేర్ వస్తుంది సార్ అది లోకల్ కార్డ్స్ ఎవరు వాళ్ళకే ఉంటాయి సార్ నా లోకల్ కార్డ్స్ నా నేను కూడా మస్తుసాలు అన్నా ఎవరి కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే కాడు అని అన్నా నేను కామెంటింగ్లో అరే నీ ఫండ్ చేస్తాం రా నువ్వు దొరుకుతా నేనే దొరుకుతూ ఉంటాను పోతూనే ఉంటా ఇట్లాంటివి మీ రియాసిన్ గారు కదా సార్ ఎక్కువ పట్టించుకోరు నేను అసలు సోషల్ మీడియా జోరుకుంటున్నాను ఎక్కువ దాని చోర అంటే ఒక్కొక్క ఫరియోగాలు ఎట్లా చేస్తుంటారు అంటే డైరెక్టర్లు సార్తో మనం పాట పాడియాలి లేకుంటే ఇంకో కొత్తగా చేయాలని ఎవరితో పాట అంటే మీతోనే సార్ నేను అసలు దాన్ని నా పాట పాటని తెలియదు బిజినెస్ అండ్ల నేను ట్రై చేశారు కానీ నేను మనకు చేసింది మనం చేయాలని నాకు తిని మాటలే చెప్పిర్రు అందులో కూడా అంతే మైక్ పెట్టినా కూడా మాటలే చెప్పారు మాటలే పాట పాడటం అన్న తినదు మీ మాటలకు మ్యూజిక్ కొట్టుకోండి అంతే పాట పాడ మీరు ఎన్ని చెవులకు ఎడ్ ఫోన్లు పెట్టిన నేను మాట్లాడేది దిమ్మ తిరుగుతుంది చెల్బే అన్నట్టే ఉన్నది అది ఒక్కటే అన్నారు చెల్బే అన్నారు బిజినెస్ మ్యాన్లో చూసిన సార్ మొత్తం సెర్సింగ్ చేస్తే ఈకి ఫీడియలు ఏం దొరకలే నాకు మీరు ఫాటో అన్నట్టు అంటే ఏదైనా ఒక సినిమా హీట్ అయింది అనుకో సార్ మళ్ళకి తక్కువ ఫార్టీ టూ వస్తుంది మరి ఎంత ఫోకీరాస్ వంటి సినిమాలు అయినా కానీ ఫార్ట్ టూ తీయలేరు సార్ మీకు జగన్ గారు నెంబర్ ఇప్పుడే ఫార్వర్డ్ చేస్తాను ఒకసారి ఆయన ఫోన్ చేసాడు ఎందుకు తీయలేదు మీరు నాకు ఎందుకు సార్ పరిష్కారం మిమ్మల్ని అడిగితే మీరే కదా సార్ మీరు ఒప్పుకుంటేనే అవుతుంది కదా అంటే అదే పార్ట్ టూ కల్చర్ అంతా ఇప్పుడు వచ్చింది అనుకుంటాను సో అప్పుడు పోకరి టైంలో రాలే అందువల్ల మరి సర్కార్ వాళ్ళ పాట టూ అవుతుందా పాట ప్రస్తుతం అయితే లేదు ఆలోచన సో ఫైన్ ఇండియా ఫ్యాన్ ఇండియా అంటారు కదా సార్ మీరు ఎక్కువ అంటే అవన్నీ పెద్దగా ఉండలేదు ఓన్లీ ఫ్యాన్లను మంచిగా చూసుకోవాలన్నట్టు ఉంటారు అంతే కదా సార్ అంతే కరెక్ట్ మీరు ఫౌండేషన్ పెట్టినా కూడా అట్లనే అందరికీ ఎంతోమంది జీవితాల్లో ఎలుగులు నింపిరు సార్ చూస్తే పదమూడు వందలు పదిహేను వందల మందికి చిన్నపిల్లలకు మీరు సాయం చేసిరంటే ఎప్పుడు చెప్పుకోలేము మీ నోటి నుంచి అంటే మేం మేము అనాలి కదా సార్ అది ఎట్లా మీరు సినిమాలు అయినా అట్లనే ఉంటాయి సోషల్ దాని మీదనే ఉంటాయి సార్ కొరటాల శివలైనా ఇప్పుడు ఏది చేసినా కూడా సమానాజం మీదనే ఉంటుంది మీకు అంటే మార్పు కోరుకుంటారా సార్ డెఫినెట్గా అందరం కోరుకుంటాం కదమ్మా అంటే మీరు చెప్తే ఎక్కువ ఇంపాట్ ఉంటుంది కదా అది ఎప్పుడు ఎప్పుడూ ఏం కథలు చెప్పినా ఒక స్టార్ చెప్పినప్పుడు ఒక సోషల్ ఫిల్మ్ తీసుకున్నప్పుడు ఒక స్టార్ ఒక మెసేజ్ చెప్తే అది డెఫినెట్గా పదంతులు ఎక్కువ రీచ్ అవుతుంది సో అది డెఫినెట్గా ఒక రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అవుతాం